మనకు ఒకటి కావాలి, ఎవడు దొరుకుతాడబ్బా? హే నువ్వు లవర్ బాయ్ క్రాంతి కదా? యా ఐఎమ్ లవర్ బాయ్. హే నువ్వు ఏజెంట్ శివో కదా? అవును ఏజెంట్ శివనే, కానీ నువ్వేంది ఇలా చేంజ్ అయిపోయినావు మొత్తానికి కట్అవుటే? మీరు ఇచ్చిన స్టిస్టిక్కి వాళ్ళు ఇచ్చిన స్టిస్టిక్కి నేను ఇలా అయిపోయా. లవర్ బాయ్ కాస్త కామెడీ క్రాంతి అయిపోయాడు. అయిపోయా సరే కానీ క్రాంతి, నీతో నాకు చిన్న పని ఉంది, కలుస్తావు కదా? ఆ ఓకే ఓకే, ఒక గంట తర్వాత కలు కంపల్సరీ. ఓకేనా? ఓకే ఓకే శివ. హాయ్ శివ. హాయ్ క్రాంతి. దా క్రాంతి, మనం ముగ్గురం ఇక్కడ కూర్చుందాం, కూర్చొని మనం మాట్లాడదాం. ఓకే క్రాంతి, ప్రజెంట్లీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఏముంది, తినటం తిరగటం పండటం ఆల్వేజ్ ఖాళీ. అయితే క్రాంతి, నువ్వు ఖాళీ ఉంటున్నావు కనుక నువ్వు మా టీంలో జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఓకే ఓకే. విషయం ఏంటంటే, మనకు ఒక కేసు వచ్చింది, ఆ కేసుని మనం డీల్ చేయాలి. డీల్ చేయాలంటే మనం ఇలా ఉండకూడదు పరిస్థితి. ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే, అంటే మనం జంపింగ్లు చేజింగ్లు రన్నింగ్ ఉంటాయి. సో కనుక మనం ఏం చేయాలంటే బాడీని ఫిట్గా ఉంచుకోవాలి. ఓకేనా అన్నా? నేను చాలా ఫిట్గా ఉన్నానన్నా. ఓ అంతేనా? ట్రైన్ ఒకడికి ఎదురైనా, ఒకడికి ట్రైన్ ఎదురైనా వాడికే రిస్క్. ఇక్కడ ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. చూస్తుగా మీ వ్యవహారం. అయితే మొత్తానికి మీరిద్దరు స్కిప్పింగ్ డిప్స్ తీయాలి. మీ స్ట్రెంగ్త్ ఫిట్నెస్ ఎంత ఉందో నేను చూస్తా. ఓకేనా? ఓకే అన్నా. అరే ప్రవీణ్, మాత్రం ఫస్ట్ స్కిప్పింగ్ డిప్స్ తీరా. ఓకే అన్నా. తిరుగుతాటను పైకి వెళ్ళిపోతూనే ఉంది. తమ్ముడు డిప్స్ కూడా తీయాలరా? తీస్తానయ్యా. సరే తీరా, తీ. స్ట్రైట్ పెట్టురా, ముందట పెట్టు. అట్లా కొంచెం దగ్గర కను. ఓకే, మరీ కాదు, కొంచెం స్ప్రెడ్ చేయి కొంచెం. రైట్. ఓ ఉండు, కొంచెం చెస్ట్ ఆని. ఓకే, నీ వల్ల అవ్వట్లేదా రా? క్రాంతి, నువ్వు డిప్స్ తీస్తావా? ఓ అంతేనా? శివ ఇటు చూడు. ఓకే ఓకే. క్రాంతి, మరి స్కిప్పింగ్ చేస్తావా? నో ఐ కాంట్, హోండా ఈజ్ నాట్ సపోర్టింగ్. ఓకే ఓకే ఓకే. క్రాంతి, ప్రవీణ్ ఇట్లయితే కష్టం, అర్థమైందా? మనం మార్నింగ్ డైలీ మనం జాగింగ్ ఎక్సర్సైజ్ మొత్తం బాడీ ఫిట్గా ఉంచుకోవాలంటే చేయాలి. ఎందుకంటే ఒక క్యాండిడేట్ని, ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే మనం పరిగెత్తాలి కదా, కనుక మన బాడీని ఫిట్గా ఉంచుకోవాలి. ఓకేనా? ఓకే ప్రవీణ్, మరి ఏమంటావు మరి? ఓకే అన్నా. ఓకేనా? ఓకే అన్నా. ఓకే 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 అన్నా. మా ఫ్రెండ్స్ అందరు రన్నింగ్లో ఫస్ట్ అంటారన్నా, అందుకని అది మూడో ఆప్షన్ అన్నా. మూడో ఆప్షనా? మూడో ఆప్షన్ అంటే ఏందిరా? పరిగెడతా, బాగా పరిగెడతా, దొరక్కుండా పరిగెడతా. ఓ మూడో ఆప్షనా? ఓకే ఓకే, వెరీ గుడ్. రేపటి నుంచి మనం ఓకేనా రన్నింగ్కి, రన్నింగ్ వెళ్తూ మంచిగా ఎక్సర్సైజ్ చేద్దాం, ఫిట్గా ఉంచుకుందాం బాడీ. ఓకేనా? ఓకే ఓకే. డన్ డన్ డన్.
ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది. వీళ్ళైతే ఇంతవరకు దొరకలే, కానీ తొందరగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ. ఏం చేయాలబ్బా? ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. నేను చేస్తున్న ఈ ఎంక్వైరీలో భాగంగా రద్దీగా ఉండే రహదారుల్లో మరియు బస్ స్టాపుల్లో, రద్దీగా ఉండే ఈ టీ స్టాళ్ళలో ఎంక్వైరీ చేస్తూ, అలానే నాకు తెలిసిన సమాచారాన్ని గ్యాదర్ చేస్తూ, అలానే వీధిలో ఉండే కొన్ని చిన్న చిన్న సందుల్లో తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ సమాచారాన్ని తీసుకుంటూ ముందడుగు వేస్తూ, అలానే రద్దీగా ఉండే పార్కులలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అలానే స్కూళ్ళు కాలేజీలు తిరిగే రద్దయిన, స్టూడెంట్స్ తిరిగే రద్దయిన ప్రాంతాలలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. ఈ క్రమంలో అరే సర్రా, మరి చిన్న పని ఉంది నాకు, మరి 5 నిమిషాల తర్వాత వస్తా, వెళ్తా ఉండు చిన్న పని. సరే మరి తమ్ముడు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటంటే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంట మామూలుగా. ఏంటంటే కాలేజ్కి మామూలుగా ఎవరు క్యాండిడేటు తెలియరు. ఏంటంటే వాడు డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మీ కాలేజీలో, అంటే మీ కాలేజీలోనే కాదు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉంటారు. సో మనకేంటంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారు అనేది మనకు కావాలి. ఓకేనా? అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఏమన్నా నీకు తెలుసు అంటే, నీకున్న ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఇన్ఫర్మేషన్ అండి. సరే. మనం చేసిన ఇంక్వైరీలో మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ పేరు మధు. వాడు ఎప్పుడు కాలేజీకి రాకుండా బయట వాళ్ళతో తిరుగుతూ, తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, తూలుతూ ఎప్పుడు కనిపించేవాడు అనేసి చెప్పాడు. దాని తర్వాత కాలేజీలో కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో వెనక బెంచ్లో కూర్చొని మత్తుగా పడుకుంటూ కనిపించేవాడు. ఒకటికి 2 సార్లు బ్యాగ్లో ఏదో స్మెల్ వస్తుందని చెక్ చేయగా ఏవో ప్యాకెట్లు కనిపించేవి. అది డ్రగ్సా కాదా అని తెలియాల్సి ఉంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్లో వాడి మీద డౌట్ ఉంది అన్న అనేసి చెప్పడం జరిగింది. సో పూర్తి వివరాల కోసం వాడిని ఇంక్వైర్ చేయి అని చెప్పిన ఈ విషయం నీకు నాకు తప్ప 3వ కంటికి తెలియకోకుండా ఇంక్వైరీ చేయి అని చెప్పా. దాని తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.